మీరు ఏం సమాధానం చెప్తారు అని వివరణ ఇవ్వండి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు, ఆ దాని బేస్ చేసుకుని అప్రోప్రియట్గా వాళ్ళు రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఓకే, ఒక్కసారి అసలు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కోదండరామ్ గారు, వేణుగోపాలరావు గారు, గౌరీ శంకర్ గారు, వీరితో మాట్లాడడం. ఒక ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అక్రమాల మీద, ప్రజలకు జరిగిన నష్టం మీద, తెలంగాణకు జరిగిన నష్టం మీద డిస్కస్ చేసాం. అసలు ప్రజలు ఏమంటూ ఉన్నారు, ఎవరైతే నష్టపోయారో, ఎవరి మీద అయితే భారం పడిందో, ఆ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వరంగల్కి వెళ్దాం. వరంగల్లో ఉన్న పబ్లిక్ దగ్గర ప్రస్తుతం మా కొలీగ్ వేణు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు, ఏం చెప్తారు చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోళ్ల అంశం పెను దుమారం లేపుతోంది. ప్రస్తుతం దానిపై విచారణ కూడా కొనసాగుతుంది. ఇక కేసీఆర్ చెప్తున్న దానికి, ప్రస్తుతం జరుగుతున్న విచారణలో వెలు చూస్తున్న అంశాలకు కూడా పొంతం లేకుండా పోతుంది. అసలు కరెంటు వ్యవహారం లోపల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వరంగల్ జిల్లా సంబంధించిన రైతులు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటలను విందాం. చెప్పండి, అసలు కరెంటు నిజంగా కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చాను, తెలంగాణలో వెలుగులో నింపానని చెప్పి మాట్లాడినారు, నిజంగా అవి నిజమేనా? ఇప్పుడు బయటపడుతున్నటువంటి అక్రమాల విషయం మీరు ఎట్లా చూస్తున్నారు అది? 100% గత ప్రభుత్వం చేసిన కరెంటు రైతులకు 24 గంటలు ఇచ్చినటువంటి అంశం 100%, 100కి 100 బాలు తప్పు. వాళ్ళు సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి ఓన్లీ లైటింగ్ పర్పస్లు ఇచ్చి రైతులకు 24% ఇచ్చిననేటువంటి తప్పుడు ప్రచారం చేసుకొని 24 గంటలు ఇచ్చిన వచ్చేసి మోసపోయిండ్లు, మోసపెట్టిన ప్రజల్ని కానీ 100% ఇచ్చింది మాత్రం తప్పు. అది రైతులకు కరెంటు వల్ల చాలా నష్టం జరిగింది. రైతులు మభ్యపెట్టి వాళ్ళ రైతు ఎన్నో కరెంటు కోతల వల్ల పంటలు నష్టపోయిన తప్పితే లాభపడ్డది ఏం లేదు. అది తప్పుడు విధానంగా రైతులను భావిస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలోని కరెంటు గొప్పగా ఇచ్చిన చెప్పుకునే పేరుకే తప్పితే తప్పని నేనైతే భావిస్తున్నాను. ఓపెన్ మార్కెట్ లోపల కొనుగోలు చేయకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడము, అక్కడ 1000 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ చెల్లించడం, అక్కడ నుంచి కరెంటు రాకపోవడం, ఇన్ని 1000 కోట్ల అప్పు దాని ద్వారా జరిగింది. నిజంగా దీనికి బాధ్యులు ఎవరనుకోవాలి? ప్రస్తుతం బయటపడుతున్న అక్రమాలను అసలు మీరు ఎట్లా చూస్తారు వాటిని? ఉమ్మడి రాష్ట్రంలో కొంత కరెంటు కోతలు ఉన్నప్పటికీ ఉన్నటువంటి విషయాన్ని ఆసరా చేసుకొని ఏదైతే బలహీనత ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు ఫైనాన్స్ నడిపెట్టుడు ఉంటాడు, ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరనే వడ్డీ ఎక్కువ దొబ్బినట్టు ఛత్తీస్గఢ్కు పోయి మేము ఆ బలహీనతను అధిగమించడం కోసం ఈ రాష్ట్రానికి ఏదో కరెంటు వెలుగులు ఇస్తామనే పేరుతోటి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఇక్కడ 3.5 దొరక దొరకాల్సినటువంటి కరెంటును ఛత్తీస్గఢ్కు 3.60 రూపాయలు అని పెట్టి ట్రాన్స్పోర్ట్ పేరుతోటి 5.64 రూపాయలు ఒక యూనిట్కు వెచ్చించి 100,000 కోట్ల రూపాయల కుంభకోణం కమిషన్ల కోసం కకృతిపడి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి విధ్వంసానికి గురి చేసారు. మీరు అండి 24 గంటలు కరెంట్ ఇస్తాను గొప్పలు చెప్పారు, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశం కానీ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం లోపల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కానీ అవి జరగలేదు, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. అసలు ఇదంతా మీరు నిజంగా కేసీఆర్ కరెంటును అభివృద్ధి చేసినలా లేకపోతే దాన్ని లాస్ చేసినా మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి అనేది తప్పు ముచ్చట. 24 గంటల కరెంట్ ఇచ్చుడు అనేది కూడా అది అంటే వాళ్ళు చెప్పుకునే దానికే సరిపోయింది అది. కానీ కొన్ని విలేజ్లలో మా విలేజ్ కాడికి వచ్చే వరకు బాగు అవతల కొన్ని కరెంటు పోల్స్ ఉండేది, బాగా వచ్చినప్పుడు అవసరం ట్రాన్స్ఫార్మర్లు ఉండేటి, ఇవతల పోల్స్ ఉండేటి, ఇటున్న కనెక్షన్లు పనిచేయకపోయేటి, అది వెలిగి చెప్పుకున్నా కానీ అది సబ్స్టేషన్లలో చెప్పేది అది పనులు కాకపోయేది. కానీ మేము మాత్రం 24 గంటలు ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్నదానికే వాళ్ళకి అక్కడికి వచ్చింది. ఈ రోజు వరకు కూడా అవి కాలేదు. మొన్న ఈ మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము మొన్న ఈ మధ్యలో మళ్ళా ఏడి గారితో ఏఈ గారితో వాళ్ళతో మాట్లాడి కొత్త పోల్స్ కానీ కొత్తవన్నీ శాంక్షన్ చేయించుకున్నాం. అది చెప్పుకునేదానికే వచ్చింది కానీ వాళ్ళు ఏం చేసింది ఎక్కడైతే ఏం లేదు. అది మోసమే చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువకు కొనుక్కొని ఇక్కడ ఎక్కువ దాంతో అడ్జేసింది కాబట్టి వాళ్ళు ఏం రైతులకు ఏమేం మేలు చేయలేదు, రైతులు ఏం దాంతో ఏం బాగుపడలేదు కరెంటు. ఇది మొత్తంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల స్పందన కూడా చూసాము. కరెంటు కొనుగోలు అక్రమాలు కావచ్చు, 24 గంటల పేరుతో ప్రజల్ని రైతుల్ని మోసం చేయడం కావచ్చు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే మాత్రం వాటిని చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం అంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలను, దానిలో జరిగిన దోపిడీని వెలికి తీసి సరైన బుద్ధి చెప్పాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, పోయిన ప్రతి పైసను కూడా తిరిగి ఇప్పించాలంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం కనిపిస్తోంది. వీడియో జర్నీ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. వరంగల్ నుంచి